బట్ న్యూస్ గ్రాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో ఇయర్ ఎండింగ్ కు ప్లాన్ చేస్తోంది లియోనియా సంస్థ. 4 రోజుల పాటు దుమ్ము రేపే షోస్ ను ఏర్పాటు చేస్తుంది. సిటీ ఆఫ్ ఎం పేరుతో ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో బిగ్గెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ కు తెరలేచింది లియోనియా హాలిస్టిక్ డెస్టినేషన్ సంస్థ. ప్రమోషన్ లో భాగంగా సిటీ ఆఫ్ ఎం పేరుతో ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ నెల 28 నుండి 31 వరకు ధూమ్ ధామ్ రాక్ షోస్ ఏర్పాటు చేసింది. మ్యూజిక్ ఫెస్టివల్లో దాదాపు 140 మంది ప్రముఖులు పార్టిసిపేట్ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు 3 డేస్ ఈవెంట్ ఉంటుంది. ఆ 3 డేస్ తర్వాత ఇప్పుడు మనకి ఒఫీషియల్ ఆఫ్టర్ పార్టీగా న్యూ ఇయర్ పార్టీ కూడా చేస్తున్నాం. ఇక్కడ సిటీ ఆఫ్ ఎం బ్రాండ్ అంబ్రెల్లాలో సిటీ ఆఫ్ ఎం 2014 ప్రోలోగ్ అని చెప్పి దాంట్లో న్యూ ఇయర్ పార్టీ కూడా చేస్తాం. శామీర్పేటలోని లియోనియా హాలిస్టిక్ డెస్టినేషన్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. దీనికోసం జనవరి 1 చెక్అవుట్ అయ్యేలా భారీ ప్యాకేజీలను కూడా సంస్థ ప్రకటించింది. వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్, లాట్ ఆఫ్ గేమ్ స్టాల్స్, లైక్ లాట్ ఆఫ్ స్వింగ్స్ విల్ బి దేర్, లైక్ టాటూ ఆర్టిస్ట్, ఆల్ దోస్ ఆర్ స్మాల్ స్మాల్ పాకెట్స్ అండ్ పిక్స్ అండ్ పాకెట్స్ వీఆర్ క్రియేటింగ్. ఈ నెల 28 నుండి కార్యక్రమాలు మొదలవుతున్నా లియోనియాలో మాత్రం అప్పుడే సిటీ ఆఫ్ ఎం జోష్ మొదలైంది. భారత దౌత్యాధికారి దేవయానికి అరెస్ట్ నుండి మినహాయింపు లభించింది. అయితే ఆమెపై పెట్టిన కేసులను ఎత్తివేయడానికి అమెరికా నిరాకరించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తన దగ్గర పని మనిషిగా చేసిన సంగీత సిఐఏ ఏజెంట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు దేవయాని తండ్రి. అమెరికాలో అరెస్ట్ అయి ఘోర అవమానానికి గురైన భారత దౌత్యాధికారి దేవయాని కోబ్రా గాడే తండ్రి ఉత్తమ్ కోబ్రా గాదే హృదయం తల్లడిల్లిపోయింది. తన కూతురికి న్యాయం జరగకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. తన కుమార్తె అరెస్టుకు కారకుడైన యుఎస్ అటార్నీ ప్రీత్ భరారా భారత న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని సుప్రీంకోర్టును కోరారు. నా కుమార్తె గౌరవాన్ని నేను పరిరక్షించలేకపోతే ఈ ప్రపంచంలో జీవించడమే వృధా అని రిటైర్ ఐఏఎస్ అధికారి అయిన ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా ముఖ్యం. ఈ విషయాన్ని విస్మరించలేము. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన నేను నిరవధిక దీక్ష చేయడం ఖాయమన్నారు. అయితే తన కూతురుపై వచ్చిన అభియోగాలను ఎప్పటిలోగా ఉపసంహరించాలన్న అంశంపై గడువు చెప్పేందుకు నిరాకరించారు. సంగీత నోరు మూయించేందుకు ఇండియాలో లీగల్ ప్రాసెస్ ప్రారంభమైనందువల్లే బాధితురాల్ని ఆమె భర్తను ఆ దేశం నుండి రప్పించామన్న ప్రీత్ భరారా కామెంట్స్పై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ఇది భారత జ్యుడిషియరీ శంకిస్తున్నట్టే కదా అన్నారు. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. దేవయానిని వేధించే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని, ఆమె అరెస్టుకు కొన్ని రోజుల ముందు కావాలనే సంగీత కుటుంబాన్ని ఇండియా నుండి విమానంలో యుఎస్కి తరలించారని ఆయన ఆరోపిస్తున్నారు. డీజీపీ ప్రసాద్ రావు స్టూడెంట్ అవతారం ఎత్తారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలోని ప్రీ పిహెచ్డీ చేస్తున్న డీజీపీ శనివారం జరిగిన పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులందరితో కలిసి పరీక్ష రాశారు. రాష్ట్ర పోలీస్ బాసు పరీక్ష రాయడంతో యూనివర్సిటీ ఆవరణలో పోలీసుల హడావిడి కనిపించింది. రాష్ట్ర డీజీపీ ప్రసాద్ రావు పరీక్షకు హాజరయ్యారు. డీజీపీ ఏంటి, పరీక్ష రాయడం ఏంటి అనుకుంటున్నారా? భౌతిక శాస్త్రంలో మన పోలీస్ బాస్ పరిశోధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రీ పిహెచ్డీ పరీక్షకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వృత్తిరీత్యా అత్యున్నత పదవులు అనుభవిస్తున్నా తాను ఇప్పటికీ నిత్య విద్యార్థిని అంటూ ఆయన గతంలో అనేక సార్లు చెప్పారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుకు ఓయూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24 తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. వివాదాస్పద వ్యాఖ్యలు ప్రసంగాలు చేశారంటూ బద్దం నరసింహారెడ్డి అనే వ్యక్తి అశోక్ బాబుపై ఆరోపణలు చేశారు. ఆ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు తదుపరి చర్యలు తీసుకున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అశోక్ బాబు తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ న్యాయవాది నరసింహారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విషయంపై న్యాయస్థానం ఓయూ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న బద్దం నరసింహారెడ్డిని పిలిపించి కేసు పరిశీలించారు. ఈ నెల 24 అశోక్ బాబు స్వయంగా పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని నోటీసులు జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. చట్ట నేరము. అదేవిధంగా నేను
నాంపల్లి కోర్టులో సెక్షన్ 151, 153B 506 ఐపీసీ కింద కేసు వేయడం జరిగింది. దానికి పోలీసు వారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. యూనివర్సిటీ పోలీసు వారు క్రైమ్ నెంబర్ 484/2013గా చేయడం జరిగింది. పోలీసు వారి పిలుపు మేరకు ఈరోజు నేను ఇక్కడ ఓయూపీఎస్లో వచ్చి నా స్టేట్మెంటు మరియు మిగతా విట్నెస్ల యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు పరిచూరు అశోక్ బాబు అనేటువంటి ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అతనికి కూడా పోలీస్ ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ప్రిపేర్ చేసినారు. 24th పోలీస్ స్టేషన్కు రావాలి, దాన్ని సంజాయిస్ ఇచ్చుకోవాలి, ఇన్వెస్టిగేషన్కు మీరు సహకరించాలి అనేది పోలీసు వారు ఉస్మాన్ యూనివర్సిటీ వారు ప్రిపేర్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 42వ పుట్టినరోజు వేడుకలను వనస్థలిపురంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పుత్త ప్రతాప్ రెడ్డి కేక్ కట్ చేసిన అనంతరం రక్తదానం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కుత్పులపు నియోజకవర్గంలో శనివారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ సమన్వయకర్త కోలన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా వికలాంగులకు చేతి కర్రలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పుట్టినరోజు సందర్భంగా కుత్పులాపూర్ కాన్స్టిట్యూన్సీలో అనేక సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి చేపట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆయన ఆరోగ్యాలతో ఉండి ప్రజాసేవలో మునిగిపోవాలని ఆ యొక్క ప్రజలందరి అభిప్రాయం మేరకు మా తరఫున ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నా. హైదరాబాద్ మల్కాజ్గిరిలో సినీ నటి మంచులక్ష్మి సందడి చేసింది. Telugu1.com ఆధ్వర్యంలో ఫ్యూచర్ ఫౌండేషన్ అనాథ పిల్లల మధ్య నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మంచులక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలతో కేరింతలు కొట్టారు. అనాథ పిల్లలకు మంచులక్ష్మి ఆట వస్తువులు, బొమ్మలు, గడియారాలు, ఇతర బహుమతులను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అశోక్ బాబుకు నోటీసులు జారీ చేసిన ఓయూ పోలీసులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు. ఢిల్లీలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్, నిందితుల్లో ఒకరు కడపవాసి కావడంతో కంగుతిన్న పోలీసులు. డిటోనేటర్లతో ట్రాక్టర్లను ధ్వంసం చేసేందుకు యత్నించిన దుండగులు, ధ్వంసమైన ఆయిల్ ట్యాంక్.
దౌత్యవేత్తకు తప్పిన అరెస్ట్ ఖండం. పని మంచిపై సంచలన వ్యాఖ్యలు చేసిన దేవయాని తండ్రి. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.